హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఈరోజు హెయిర్, ఎవరికైనా హెయిర్ లాస్ లాస్ అవుతున్నా, అలాగ పెరగట్లేదు అలా అనుకునే వాళ్ళకి నేను ఒక జెల్ తయారు చేయటం చూపిస్తాను. ఆ జెల్ ఏంటంటే జనరల్గా ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అనమాట. నేను కూడా ఇట్లా యూట్యూబ్లోనే అలా చూశాను, అంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, అవిసె గింజలు అంటారు కదా. ఇది చాలా చాలా హెల్తీ అండి, హెల్త్ హెయిర్కి. నాది కూడా కొంచెం ఈ మధ్యకాలంలో హెయిర్ లూజ్ అవుతుంది, రాలిపోతూ ఉందనేసి నేను ఈ జెల్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను. అది చాలా చాలా అంటే రిజల్ట్స్ అయితే చాలా బాగుంది. ఈ జెల్ ఏ విధంగా తయారు చేయాలి, ఇది ఏంటనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసేసి ఈ ప్యాకెట్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ హాలెట్ బ్రాండ్ బారెట్ అనే షాప్లో. అది అంటే చాలా హెర్బల్స్ అనమాట, అన్ని హెర్బల్స్ న్యాచురల్గా అమ్ముతారు, అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి మన డబ్బులు హాఫ్ కిలో వచ్చేసేసి 550 రూపాయలు పడింది అరకిలో. ఈ అరకిలోకి నేను ఇప్పుడు కొన్ని నాకు హెయిర్కి ఎంత కావాలో అంత క్వాంటిటీ నేను తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తాను. నేను ఈ క్వాంటిటీ అంటే ఈ గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. జనరల్గా నేనైతే ఇది 1/2 గ్లాస్ తీసుకుంటున్నాను. గ్లాస్ నేను అవిసె గింజలు తీసుకున్నాను బౌల్లో. అలాగే దీంతో ఎగ్జాక్ట్గా 2 గ్లాసులు వాటర్ పోయాలి. ఇప్పుడు వాటర్ కూడా 2 గ్లాసులు పోద్దాము. ఒక 1/2 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపడా మెజర్మెంట్స్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద బాగా అంటే దీన్ని ఇప్పుడు మనం జెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి మనం గ్యాస్ మీద లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోకూడదు, ఉడికించుకుంటే జెల్ తయారవుతుంది, అలాగే అడిగంటిపోయి మనకి ఇబ్బంది అవుతుంది. మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇప్పుడే పెట్టాం కదా, ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసి తర్వాత వచ్చి మధ్య మధ్యలో మనం కలుపుకుందాము. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మనం పెట్టిన 2 మినిట్స్కి ఇట్లా పైకి ఇదిగోండి నొరగలాగా వచ్చింది కదా. ఇప్పుడు జెల్ ఫామ్ అవుతుందన్నమాట. ఈ జెల్ ఫామ్ అవుతున్నప్పుడే మనం కంటిన్యూస్గా ఇట్లా కలుపుతూనే ఉండాలండి, ఆపకూడదు. ఆపితే మనకు అడుగంటుకు పోయిద్ది అనమాట. అందుకనేసి పైన నొరగ వచ్చిన కాడి నుంచి తిప్పుతూనే ఉండాలి. ఇది ఒక హెయిర్కే కాదండి, ఫేస్కి కూడా చాలా చాలా మంచిదండి. మీరు మీ స్కిన్ పొంగు మచ్చలాగా వచ్చినా, అలాగే మీ స్కిన్ డ్రై అయినా కూడా ఇది కొంచెం ఈ జెల్లో కొంచెం హనీ కలుపుకుని ఫేస్కి రాసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉందండి. అలాగే హెయిర్కి అయితే మీకు కుండ జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. గ్రోత్ అవినే అవ్వకపోయినాయి, నాకైతే అంతకుముందు చాలా ఊడిపోయింది. ఇంకా ఇది అప్లై చేసిన కానీ చాలా చాలా బాగుందండి. చూడండి ఎంత జెల్ లాగా ఎలా పొంగుతూ ఎంత బాగా ఇదవుతుందో. ఈ జెల్లో మరీ ఇక థిక్గా వచ్చేంత వరకు కాకుండా ఒక మీడియం సైజులో వచ్చేదాటి వరకు కొంచెం, లేకపోతే మనం థిక్గా ఉంటే వడకట్టుకునేటప్పుడు జెల్ దిగదు కదండి మన ఖర్చీల్లో కానీ ఏమైనా వడకట్టుకునేటప్పుడు. ఇదిగో చూడండి, జెల్ అయితే తయారైపోయింది. మనం అంటే ఎలా తయారైందని తెలుసుకోవాలంటే చూడండి, ఇప్పుడు మనం కొంచెం తీసుకుని ఇలా వేలుతో మనం ఇలా పట్టుకోగానే చూడండి, తేగ పాకంలాగా ఉన్నప్పుడే మనం ఆపేసేసుకోవాలి. లేకపోతే మనకు థిక్గా అయిపోతే వడకట్టుకోవడం అంతా కూడా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా కూడా 2-3 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. ఆపేసినా కూడా మనం కంటిన్యూగా కలపాలి, ఆపుతూ ఉండకూడదండి. కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి 2-3 నిమిషాలు. టీ కాఫీ వాడ పోసుకునేది అయితే దిగదండి. ఇది చూడండి, నేను ఇది మా ఇంట్లో ఇది అంటే, లేకపోతే మీకు ఇలాంటి జల్లీలు లేకపోతే కర్చీఫ్ అయినా పలచడ క్లాత్ ఉంటాయి కదా, గాజులు కానీ గుడ్డలు అలా ఉంటాయి కదా, మనం వాటితో వేసుకోవచ్చు. చూడండి ఇది చూడండి, నాకు నేను 1/2 గ్లాస్ తీసుకున్నా కదా, 1/2 గ్లాస్కి నాకు చూడండి ఎంత థిక్గా ఎలా ఈ జెల్ అయితే వచ్చింది. నేను ఇదంతా ఒకసారి యూజ్ చేసుకొని నేను 2 స్పూన్లు అయితే తీసుకుని నాకు హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకుని మిగతాది మొత్తం నేను
ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. దీన్ని ఒక 1 మంత్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు, వారానికి 2 టైమ్స్ వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత థిక్గా ఎలా వచ్చిందో జెల్. ఈ జెల్ని మనం అప్లై చేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హెయిర్కి అప్లై చేసుకోవడానికి తీసుకుంటున్నాను. అదే నాకు సరిపోద్ది నా హెయిర్కి. అదే పెద్ద లాంగ్ హెయిర్ వాళ్ళకి 2-3 స్పూన్లు తీసుకుని అప్లై చేసుకుంటే ఈ 2 దీంట్లో మళ్ళీ కొబ్బరి నూనె యాడ్ చేయాలన్నమాట. అది కూడా ఎంత యాడ్ చేయాలో చూపిస్తాను. కప్పులోకి తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే అలోవేరా అడ్వాన్స్డ్ పారాషూట్ ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అంటే మీకు ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా మన ఇండియాలో, అదైనా మీరు యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ యాడ్ చేయాలి, మనం మామూలుగా ఇది డ్రై అయిపోద్ది మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు. ఆయిల్ పెట్టి హెయిర్కి రాసుకుంటే మనకు కొంచెం స్మూత్గా బాగుంటుంది హెడ్ బాత్ చేసేటప్పుడు అంతా కూడా. లేకపోతే ఊరికే డ్రై అయిపోయింది కదా ఈ జెల్, అందుకని ఇదిగోండి కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను తలకి అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ ఉంచుకుంటాను. 30 మినిట్స్ తర్వాత మైల్డ్ షాంపూ. మైల్డ్ షాంపూ లేకపోతే అసలు బెస్ట్ ఆప్షన్ అయితే కుంకుడుకాయలు. కుంకుడుకాయలతో స్నానం చేస్తే దానికి మించింది ఏమి లేదు. కుంకుడుకాయలు అవైలబుల్గా లేకపోతే మైల్డ్ షాంపూ, మేరా షాంపూ కానీ అలాంటి వాటితో హెడ్ బాత్ చేస్తే కూడా చాలా చాలా సిల్కీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.